రాజ్యాంగం మనకు కల్పించింది కాబట్టి ఈరోజు రాజ్యాంగ ఫలాలు మనందరికి కూడా అందుతున్నాయి. అలాంటి రాజ్యాంగాన్ని ఈరోజు నిర్వీర్యం చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది. అంటే పూర్తిగా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తుంది. మరియు అట్లాగే నిత్యావసర వస్తువులన్నీ కూడా పేదవాడికి సామాన్యునికి అందకుండా ధరలు పెంచేస్తూ అంబానీ ఆదానీ లాంటి ఏదైతే బడాబడా వ్యాపారులకు ఈ దేశాన్ని కట్టబెట్టే ఒక దుర్మార్గమైన చర్య ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి అలాంటి విధానాలను అలాంటి మనువాద ఆలోచన విధానాలను మరి రాజ్యాంగం నిజంగా రాజ్యాంగం అనేది మనకు మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా సర్వోన్నతమైన ఈ ప్రపంచంలోనే రాజ్యాంగం ఉందంటే ఈరోజు భారతదేశంలో మన రాజ్యాంగం అలాంటి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తారు. కాబట్టి మళ్ళీ ఈ సమాజాన్ని ఈరోజు అగ్రవర్ణ పేదలకు కూడా మొన్న 10% రిజర్వేషన్ వచ్చిందనంటే మోడీ కల్పించిందంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్లనే. ఈరోజు మహిళలకు ఈరోజు ఇక్కడ ఒక మహిళా సర్పంచ్ గా కలిగిందంటే సమానత్వాన్ని 50% రిజర్వేషన్ రాజ్యాంగాలు పొందుపరచారు. కాబట్టి మనకు అవకాశాలు ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశం ఉన్నది. ఈరోజు ఒక రాష్ట్రపతి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మహిళలు కాగలిగినటువంటి రాజ్యాంగంలో ఉన్న ఒక అకుంఠితమైన ఫలాలు ఈ దేశంలో ప్రజలందరికీ అందాలని అనేక త్యాగాల వల్ల ఆయన జీవితాన్ని కుటుంబాన్ని త్యాగం చేసి అంబేద్కర్ గారు రచన చేసి మనకు ఈరోజు రాజ్యాంగాన్ని పొందుపరుస్తాయి. ఈరోజు విచ్చలమెట్ల కుల వ్యవస్థను సృష్టించిన మనుయుజాన్ని ఏదైతే ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఈరోజు మళ్లీ మనుస్మృతిని ఈ దేశంలో కొనసాగించాలి, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నది. ఈరోజు చూడండి, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా పోయినాక ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నాయన్ని ఈరోజు బిఎస్ఎన్ఎల్ పోయింది, ఎల్ఐసి పోయింది, అనేక సంస్థలు ఈరోజు విమానయానం, రైల్వే ఇవన్నీ ప్రైవేటీకరణ చేస్తే మా పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ప్రైవేట్ వాడు ఏమవసరానికి వానికి అర్హత ఉన్న వాళ్ళకు అవకాశం ఉన్న వాళ్ళకు అవి ఇస్తారు. కాబట్టి అంటే మనకు తెలియకుండానే రాజ్యాంగాన్ని ముట్టుకోకుండానే దీన్ని నిర్వీర్యం చేసే ఒక ఎత్తుగడలో మనువాదులు ఈరోజు ఏదైతే మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అది ఆ వ్యవహార శైలిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలందరినీ అప్రమత్తం చేసేందుకు ప్రజాసంఘాలు చేసి మరో యుద్ధానికి మరో పోరాటానికి సిద్ధమైందనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.